ఇప్పుడు రిలీజ్ డేట్ పెట్టి ఆ రిలీజ్ డేట్ అనేది ఒక టార్గెట్ లా పెట్టుకొని రివర్స్ క్యాల్కులేషన్ చేసుకొని మిగతా పనులన్నీ హరిహరిగా ఫినిష్ చేసుకొని ఉన్నది ఉన్నదే అలా కొన్నిసార్లు రిలీజ్ చేసేయటం, దానివల్ల చాలా తప్పులు జరగటం, ఇలా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో అదే అలవాట్లో ఈ సినిమా తండేల్ సినిమా కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఆ చిన్న క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. సో నేను చందుని అడిగాను, ఆ తర్వాత వాసుని అడిగాను, కరెక్ట్గా ఏ ఆన్సర్ ఇవ్వలేదు. సో ఆ తర్వాత అరవింద్ గారిని అడగటం మొదలుపెట్టాను, సార్ రిలీజ్ డేట్ ఎప్పుడు, సార్ రిలీజ్ డేట్ ఎప్పుడు. ఎందుకంటే అది ఒక అలవాటు ఉంది, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక రిలీజ్ డేట్ తెలిస్తే మనం ఆ టార్గెట్ చూసి రివర్స్ వర్క్ చేస్తాము. అండ్ ఆ హరిలో ఏదో ఒక కన్క్లూజన్ వస్తూ ఉంటుంది, అన్ని పనులు జరుగుతూ ఉంటాయని. బట్ ఎందుకో నాకు ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో వచ్చాక నాకు తెలిసిన మెథడ్ ఏంటంటే, ఒక సినిమా కాపీ చూశాక, ఒక ఫైనల్ ఎడిట్ చూశాక అప్పుడు రిలీజ్ డేట్ పెడితే అది ఒక కరెక్ట్ సిస్టమ్ అని నేను ఎప్పుడు అనుకునేవాడిని, కానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సో అరుణ్ గారు అడిగే ప్రాసెస్లో నేను అడుగుతున్నప్పుడు ఆయన కొన్ని రోజుల తర్వాత ఒకటే అన్నారు, నాకు సినిమా చూపింది అయ్యా. సినిమా చూపించాక నేను అనుకున్న సినిమా నాకు అక్కడ కనిపిస్తే నేను పెట్టిన డబ్బులు కంటే నేను అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ పెట్టాను. సో అవన్నీ ఈ కాన్ఫిడెన్స్ అంతా నాకు ఇవన్నీ తిరిగి వచ్చేస్తే నాకు ఈ కాన్ఫిడెన్స్ నాకు వచ్చాక నేను మీకు రిలీజ్ డేట్ చెప్తాను. ఆ మాట ఆయన అన్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బికాస్ సినిమా అంటే ఇలానే తీయాలి, ఇలాగే ఉండాలి. అండ్ ఇదేదో మామూలు సినిమా కాదు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక 22 మత్స్యకారుల గురించి కథ ఇది. వాళ్ళు మనందరినీ నమ్మి వాళ్ళ రైట్స్ మనకు హ్యాండ్ ఓవర్ చేసి, అండ్ వాళ్ళ కథ వాళ్ళ కష్టాలు మొత్తం భారతదేశం అంతా షేక్ చేసింది. సో ఇలాంటి టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నామంటే అది మనం లైట్గా తీసుకోకూడదు. సో ఇలాంటి టాపిక్ గురించి అరవింద్ గారు మెంటాలిటీ పక్కా కావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం అందరం ఎడిట్ చూశాక 100% మనం సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఆ రోజు పండగ అనే కాన్ఫిడెన్స్తో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. సో ఫెబ్ 7 అనే డేట్ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కడ లేటుగా వస్తున్నాం, తొందరగా వస్తున్నాం అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం ఇక్కడ. సో అలాగే వాసుకి ఈ ప్రాజెక్ట్, వాసు అండ్ నా వాసు కరియర్ అండ్ నా జర్నీ 100% లవ్తో మొదలైందని మీ అందరికి తెలుసు. ఎప్పటి నుంచో వాసుతో కలిసి మళ్ళీ ఒక సినిమా చేయాలి అని, ఎందుకంటే ఒక యాక్టర్కి విపరీతమైన సపోర్ట్ ఇస్తాడు వాసు. ఈ తండేల్ సినిమా నాకు వచ్చిన ముందు కూడా నాకు తెలుసు ఇలాంటి కథ గీతాలం ఉందని, వర్క్ చేస్తున్నారని. నాకు లైన్ ఏదో ఎక్కడో వినిపించింది. సో వాసు చెప్పాను, మీ దగ్గర ఈ కథ ఉంది కదా, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి, నాకు ఈ కథ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఒక ఆబ్వియస్లీ ఎవరికైనా ఒక భయం ఉంటుంది, ఎందుకంటే నేను పర్సనల్ లైఫ్లో ఇలాంటి టెక్స్చర్ ఆఫ్ క్యారెక్టర్కి చాలా దూరంగా ఉంటాను. సో వెంటనే కన్విన్స్ అవ్వాలంటే కొంచెం భయపడతారు. అండ్ ఇట్స్ పెద్ద సినిమా, ఇది చాలా పెద్ద బడ్జెట్, ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక పెద్ద క్యాన్వాస్ సినిమా ఇది. సో అలా ఏం పెట్టుకోకుండా కొన్ని మంత్స్ తర్వాత వాసు నాకు ఫోన్ చేసి, సార్ కథ ఒక షేప్కి వచ్చింది, నేను చందు వచ్చి మీ దగ్గర నరేట్ చేద్దామని చెప్పి. సో ఆ ఎన్కరేజ్మెంట్ కోసం థ్యాంక్ యూ సో మచ్ వాసు, నన్ను మైండ్లో పెట్టుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చావు నా దగ్గరికి. అండ్ అలానే కాకుండా స్టార్టింగ్ నుంచి ఈ వాళ్ళ లైఫ్, వాళ్ళ డైలీ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఎలా దగ్గర అవ్వాలనే ప్రయత్నంలో వాసు నన్ను చాలా హెల్ప్ చేశాడు. సో అందుకే సినిమా స్టార్ట్ చేసే ముందే మనం ఆ శ్రీకాకుళంకి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఈ యాక్టివిటీస్ ఎన్నో చేసాము. సో థ్యాంక్ యూ వాసు ఫర్ దట్ సపోర్ట్. అండ్ అలాగే మా చందు నిజంగా నన్ను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాను.